నిర్మల్ జిల్లా గురుస్వాములు సునీల్ దత్, రమేష్, సుధాకర్ యాదవ్, గంగాధర్ గురుస్వాముల ఆధ్వర్యంలో సుమారు 60 మంది స్వాములు శబరిమల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బాసర నుంచి ఈ నెల 2వ తేదీ బయలుదేరిన పాదయాత్ర నేడు మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకుంది. రామాయంపేటలోని విష్ణు రెసిడెన్సీ నివాసులు అయ్యప్ప మాలాధరణ స్వాములకు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాముల ఈ మహాపాదయాత్ర నవంబర్ 16వ తేదీకి శబరిమల చేరుకుంటుందని, మొత్తం 1450 కిలోమీటర్స్ పాదయాత్ర ఉంటుందని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు రామేపేటకు చెందిన చింత సంపత్ కుమార్, రమేష్ కోడ్ పాల్గొన్నారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ నుండి మరి ఏబిఏపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సునీల్ దత్ గురుస్వామి, అలాగే ఏబిఏపి తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జంగం రమేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి 46 రోజుల శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 5వ రోజు ఈ మహాపాదయాత్ర రామాయంపేట మెదక్ డిస్టిక్ రామాయంపేట చేరుకోవడం జరిగింది. ఇక్కడ రామాయంపేటలో గడిపల్లి కిషన్ గారు మరి ప్రతి సంవత్సరం మాకు మహాపాదయాత్ర వెళ్ళే స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కిషన్ గారు కూడా 2016-17లో ఆ రోజున శివరి భూమిలో మహాపాదయాత్ర చేయడం జరిగింది.